మనం చేయాల్సింది వాస్తవాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఈ జగన్ మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది ఏం తమ్ముళ్ళు మీకు ఆ సత్తా లేదా వాస్తవాన్ని చెప్పే సత్తా ఉందా లేదా ఉందంటే ఎక్కడికి చెప్పండి నిరూపించుకుంటారా మీరు నిన్న హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ వాస్తవం అవునా కాదా ధర్మం అవునా కాదా అమరావతి రైతుల ఆందోళన చేసింది ధర్మం అవునా కాదా అలాంటప్పుడు చెప్పే సత్తా మీకు లేదా మెప్పించే శక్తి మీకు లేదా అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా అవాస్తవాలను చెప్పి ప్రజల్ని మోసం చేశారు వాస్తవాలు చెప్పి వీళ్ళకు అడ్రస్ లేకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది తమ్ముళ్ళు బాబాయిని ఎవరు చంపారు ఎవరు చంపారు బాబాయిని బాబాయిని చంపి గుండెపోటుతో చంపి గుండెపోటు పేరు చెప్పి గొడ్డలిపోటు ఎంత తెలివైనోళ్ళమ్మా ఏమంటారు నేను అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నారు అన్నిటికీ నేనే కారణం అంట నేను చెప్పా మీ ఇంట్లో నీకు మీ భార్యకి సరిగా లేకపోయినా నేనే కారణం కొంతమంది ఉన్నారు తమ్ముళ్ళు గొడ్డలి పెట్రోల్ బాబాయి కేసులు కొన్ని ఉన్నాయి విరుచుకుపడుతున్నారు వచ్చి ఏదో వీళ్ళు ఏదో పెద్ద సాధించేస్తున్నారు నేను అడుగుతున్నా మీరు కూడా మీ బాబాయిని చంపి మా తమ్ముళ్ళ పైన కేసులు పెడతారేమో ఏమనుకుంటున్నారు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా సిబిఐ పైన దాడి చేస్తారు ఇంట్లో వాళ్ళు చెప్పారు బయట వాళ్ళు చెప్పారు తమ్ముళ్ళు ఇంత ఘాతుకం మామూలుగా చంపడంలో కూడా ఎంత అమానుషం మనిషి వీళ్ళకు మానవత్వం ఉందా నాకైతే ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా మనిషిని చంపి బలవంతంగా వేరే వాళ్ళపైన డ్రైవర్ పైన తోసేయాలని చెప్పి లెటర్ రాయిపించి కొడుతూ లెటర్ రాశారంటే అది ఫారెన్సిక్ లో చెప్పారంటే అది కూడా భయభ్రాంతులు చేసి మైండ్ చెయ్యి కూడా కొహిషన్ లేదు అందుకే అదురుతూ అదురుతూ రాశారు అని వాళ్ళే చెప్పగలిగారంటే ఆ సాహసం మీరు చేస్తారా తమ్ముళ్ళు ఎక్కడ సినిమాలన్నా చూసారా మీరు ఇలాంటిగా హత్యలు ఎక్కడ ఫిక్షన్లన్నా చూసారా మీరు ఇలాంటి హత్యలు 40 కోట్ల రూపాయలు సుఫారీ 40 కోట్లు ఎవరి దగ్గర ఉంది ఆ డబ్బులు ఎవరి దగ్గర 40 కోట్లు ఉందని అడుగుతున్నా మిమ్మల్ని రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా నేను ఈరోజు నారాసుర రక్త చరిత్ర అవునా నెక్స్ట్ డే పేపర్లో నేను రాయించాను కదా సాక్షి పేపర్లో సమాధానం చెప్పలేరా మీరు ఈ వాస్తవాన్ని మీరు తీసుకుపోలేరా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే అక్కడంతా కూడా రక్తం అంతా ఉంటే చంపి అటు ఇటు ఈడ్చి మొత్తం కడిగేయాలని చూస్తే ఆ కడిగించింది కూడా నేనే కడిగిచ్చానంట అంతేకాదు కడాన అవినాశి దగ్గరికి పోయాడు ఆయన కూడా మనమే పంపించాం ఏమయ్యా పోయి చూసిరా అని చెప్పి తడా కోడి కత్తి ఎక్కడుంది ఆ కోడి కత్తి నాకైతే అర్థం కాలా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కోడి కత్తి తమ్ముళ్ళు ఇక్కడ మెయిన్ గా నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఇప్పుడే పోలవరం తమ్ముడు చెప్పాడు దివ్యాంగుడు చాలా బాగా చెప్పాడు అతను దివ్యాంగుడయ్యాడు కానీ
ఆ రోజు పల్స్ పోలియో సరిగేయకుండా రాష్ట్రాన్ని దివ్యాంగులుగా తయారు చేయిద్దనని పదే పదే చెప్పిన తమ్ముణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. విభజన జరిగింది 16,000 కోట్ల రూపాయలు 21,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు. ఆ రోజు నేను లోటు రానిచ్చాను తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతి నీ కాన్సెప్ట్ కోసం చెప్తున్నా. ప్రపంచంలో 33,000 ఎకరాలు భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో భూమి ఇచ్చారంటే ఇది ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఒక ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ ఇవ్వాల, అది మన మీద నమ్మకంతో ఇచ్చారు. అలాంటి భూమి కానీ అభివృద్ధి జరుగుంటే అమరావతి వచ్చుంటే కొన్ని లక్షల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఒక ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ ఏమైంది? వచ్చిందా జాబ్ క్యాలెండరు? ఒక్కడికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? ఇండస్ట్రీ పారిపోయినాయా లేదా? అమరావతి ధ్వంసం అయిందా లేదా? ఆ విధ్వంసం నుంచి కాపాడింది రైతులు, కాపాడారు, పోరాడారు, ప్రజలు ఆశీస్సులు ఇచ్చారు. ఇది 5 కోట్ల ప్రజానీకం యొక్క విజయం, అమరావతి రైతుల యొక్క త్యాగ ఫలితం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమరావతిలో అమరావతికి మీకు సంబంధం ఉందా లేదా? అమరావతి ఉంటే మీరు హైదరాబాద్కి పోవాలనా? బెంగళూరుకు పోవాలనా? చెన్నైకి పోవాలనా? ఇక్కడే మీకు అవకాశాలు వచ్చేటివా లేదా? నేను మీకందరికి ఉద్యోగాల కోసం అదే మారిగా హైదరాబాద్ లో మీరు చూస్తే హైదరాబాద్ నగరం తెలంగాణకు అధిక ఆదాయం తెచ్చే బంగారు గని, బెంగళూరు నగరం కర్ణాటకకు ఆదాయం తెచ్చే నగరం, చెన్నై నగరం తమిళనాడుకు ఆదాయం తెచ్చే నగరం. 8 సంవత్సరాలుగా 5 ఏళ్ళు బ్రహ్మాండంగా అమరావతి వెలిగింది ప్రపంచం మొత్తం. దేవతల రాజధానిగా అమరావతి పేరు వింటే ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకునే విధంగా ఆ పేరు పెట్టడం, దేవుళ్ళందరూ కూడా ఆశీర్వదించిన నగరం, ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేసిన నగరం, కేంద్రం ఆమోదించిన నగరం, దుర్మార్గుడు వచ్చి ఆ నగరాన్ని విధ్వంసం చేస్తే నష్టం జగన్మోహన్ రెడ్డిగా తమ్ముళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు తమ్ముళ్ళు, మీకు పేద ప్రజలకు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తున్నా. రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా, లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా పాస్య పనులకు వేరే ప్రాంతాలకు పోకుండా, మట్టి పనులు చేయడానికి వేరే ప్రాంతాల్లో పోకుండా మన ప్రాంతంలో పనులు కావాలంటే అమరావతి వచ్చి ఉండాల. నేను అడుగుతున్నా అమరావతి కులాన్ని అంట కడతావా? అమరావతి మునిగిపోతుందంటావా? అమరావతిని శ్మశానం అంటారా? అమరావతిని ఇది ఎడారంటారా? మీరు లేకపోతే ఎడారిని మాట్లాడతారా? భ్రమరావతి అంటారా మీరు? తమ్ముళ్ళో మీకు రోషం లేదా? ప్రజలకు సంబంధం లేదా అని అడుగుతున్నా. ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు ప్రజలకి? ఒకప్పుడు కవులంతా కూడా శ్రీశ్రీని చూసాం, ఇప్పుడు కూడా మన తమ్ముడు విజయ్ చెప్పాడు, మీ దగ్గర శ్రీశ్రీ కంటే బ్రహ్మాండమైన ఆయుధం సెల్ ఫోన్, అవునా కాదా? ప్రతి ఒక్కరి దగ్గరికి ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు? తీసుకపోతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. రెండోది, బాబాయిని చంపిన వ్యక్తి ఎవరయ్యా? ఎవరు
అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా అవసరం ఉన్నా ఉంటారా ఉండాలండి ఆమోదిస్తారా మీరు మరి ఎట్లా దీన్ని అంటే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు చూశారు కదా ఆయన ఫైల్స్ ఆపరేషన్ తీసుకొని అరెస్ట్ చేశారు పాపం రఘురామకృష్ణరాజు వాళ్ళ పార్టీ ఎంపీనే ఏం చేశారు తమ్ముళ్ళు ఏం చేశారు మరి రేపు మనకు కూడా ఎవరికి రక్షణ ఉందా మీకు రక్షణ ఉందా అని అడుగుతున్నా పోలీస్ స్టేషన్కు పోవాలంటే భయపడడం లేదు కానీ ఈ పోలీసులు ఏం చేస్తారో అని భయం అంతే కదా ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ఈ రాష్ట్రంలో కావాలని ప్రజలందరిని అడుగుతున్నా నేను ఈరోజు పోలవరం ఇప్పుడే చెప్పాడు తమ్ముడు నేను పోలవరాన్ని సోమవరం చేశా ఆంధ్రప్రదేశ్కు వరం నెలకొకసారి వెళ్ళా వాళ్ళకందరికీ పునరావాసం కింద మంచి ఇండ్లు కట్టి ఒక పక్క వాళ్ళకి న్యాయం చేస్తనే పోలవరాన్ని పరిగెత్తిచ్చా 72% పూర్తి చేశా మనం ఉంటే 2020 కంతా కూడా జూన్ కంతా పోలవరం పూర్తి ఉండేది నేను అడుగుతున్నా అవినీతి చెప్పావు ఒక్క పైసా అవినీతి ప్రూవ్ చేయగలిగావా జగన్ రెడ్డి నేను అడుగుతున్నా అబద్ధాలు కోరి జగన్ రెడ్డి అబద్ధాల పుట్ట ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని అవినీతి అడ్డా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ్ముళ్ళు నాకంటే హుషారుగా టైటిల్స్ బాగా ఇస్తున్నారు ఎస్ మీకు బోలుడంత నేను ఎంత కూడా మిమ్మల్ని స్టిమ్యులేట్ చేయడమే ఇప్పుడు మీరంతా కూడా కంటెంట్ అంతా ఏ విధంగా పెట్టాలో దీన్ని బట్టి పెడతారు మనం ఆలోచించండి పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మనం ఆలోచిస్తే నదులు కూడా మాకు అవసరం లేదు మీరే తీసుకోమని కేంద్రానికి ఇచ్చారంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించాలి మొత్తం రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఉదాహరణకు మీరు ఒకసారి చూస్తే ఒక చిన్న విషయం కురుపాం ఒక ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ అక్కడ ఆడపిల్లలు వీళ్ళంతా చదువుకుంటారు తమ్ముళ్ళు ఆ హాస్టల్లో పాములు వచ్చి ముగ్గన్న గరిచాయి ఒకరు చనిపోయారు ఇద్దరు ఇంకా సీరియస్గా ఉన్నారు ఎవరెక్కడ ఉన్నారు డిప్యూటీ సీఎం ఏం చెప్పాలి మా పిల్లల్ని పాములు గరవకుండా కాపాడలేకపోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఒక ముఖ్యమంత్రి దీనికి ఇంకో పక్క ఆర్టీసీ ఉంది కథలు మాట్లాడుతున్నారు నిన్ననే మీరు చూశారు అనకాపల్లి వాసి నెల్లూరు నుంచి విజయవాడకు వస్తూ ఉంది డ్రైవర్లు అత్యాచారం చేయబోయారు ప్రయాణికుడు కాపాడాలి లేకపోతే అమ్మాయి బలైపోయేది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్పారంటే ఈరోజు జరిగిన సంఘటనలు ఇవి ఎందుకు జరిగాయి తెలుగుదేశం పార్టీ టైంలో జరగలేదే జరిగాయా తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు అవునా కాదా